ప్రతి గొప్ప వంశంలోనూ కాలగతిలో ఊహించిన కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఎక్కడో జరిగిన సంఘటనల పర్యవసానాలు ఆయా వంశాలలో ప్రతిబింబిస్తూ ఉంటాయి, వాటి చరిత్రని ప్రభావితం చేస్తాయి. భరత వంశంలోనూ అదే జరిగింది. శ్రీ మహావిష్ణువు నుంచి జనమేజయుడు వరకు ఉన్న ప్రసిద్ధమైన వంశం భరత వంశం. శ్రీ మహావిష్ణువు, బ్రహ్మ, అత్రి, చంద్రుడు, బుధుడు, ఇలా ఆ వంశం వృద్ధి అవుతూ వచ్చింది. ఆ వంశంలో పుట్టిన దుష్యంతుడనేవాడు మహాపరాక్రమశాలి. అతడు సింహాసనం అధిష్ఠించాక తన పరాక్రమంతో రాజ్యాన్ని బాగా విస్తరించాడు. ఒకరోజు దుష్యంతుడు వేటకు వెళ్ళాడు. అతడు అరణ్యంలో జంతువులను వేటాడుతూ కణవ మహాముని ఆశ్రమం వద్దకు వెళ్ళాడు. ఆ ఆశ్రమంలో ఋషి పెంచుకుంటున్న కుమార్తె శకుంతల్ని చూశాడు. వారిద్దరూ పరస్పరం ఆకర్షితులై పెద్దల ప్రమేయం లేకుండా, ఎవరి అనుమతి గాని ఆశీస్సులు గాని తీసుకోకుండా గాంధర్వ వివాహం చేసుకున్నారు. వారికి పుట్టిన కుమారుడు భరతుడు. అతడి పేరుతో ఈ వంశానికి భరత వంశం అని పేరొచ్చింది. భరతుడి తర్వాత 6 తరాలు గడిచాక హస్తి అనేవాడు ఆ విశాల సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. అతడు తన కోసం అందమైన రాజధాని నగరం నిర్మించుకున్నాడు. దాని పేరు హాస్తినాపురం. కాలక్రమంలో అది హస్తినాపురం అయింది. హస్తి తర్వాత మరో 3 తరాలు గడిచాయి. కురువు అనే వీరుడు చక్రవర్తి అయ్యాడు. అతడి వలన ఆ వంశానికి కురువంశం అని పేరొచ్చింది. కురువంశీయులు చంద్రవంశపు రాజులు. కురువు తర్వాత అనేక తరాలు గడిచాయి. అప్పుడు ఒక చిత్రమైన సంఘటన జరిగింది. అది కురువంశ చరిత్రలో పెద్ద మలుపయింది. లోకమంతా పూజించే గొప్ప వంశం ఇక్ష్వాకు వంశం. ఇక్ష్వాకు వంశీయులు సూర్యవంశపు రాజులు. ఇక్ష్వాకు వంశంలో జన్మించిన అనేక మంది ధర్మాత్ములలో మహాభిషుడు ఒకడు. అతడు సత్య పరాక్రముడు. సత్యవ్రతం పాటించి జీవితం గడిపిన రాజర్షి. ఆ మహారాజు తన సుదీర్ఘ జీవితకాలంలో అనేక అశ్వమేధ యాగాలు, రాజసూయ యాగాలు చేశాడు. అతడు చేసిన ధర్మాచరణకు సంతోషించి దేవేంద్రుడు అతడికి స్వర్గలోకవాసం అనుగ్రహించాడు. ఒకనొకప్పుడు స్వర్గంలో ఉన్న దేవతలు, ఋషులు, రాజర్షులు బ్రహ్మదేవుణ్ణి సేవించడానికి వెళ్ళారు. వారందరి మధ్య బ్రహ్మ కురువుతీరి ఉన్నాడు. ఆ సమయంలో పరమ పవిత్రురాలైన నదీమ తల్లి గంగాదేవి చంద్రకాంతి వంటి అమూల్యమైన వస్త్రాలు ధరించి అక్కడికొచ్చింది. ఆమె సభలో వస్తుండగా విధివశం చేత హఠాత్తుగా వచ్చిన గాలివాటికి ఆమె ధరించిన వస్త్రం కొంత తొలగింది. దేవతలు, ఋషులు ఆ దృశ్యం చూడకూడదని తలలు దించుకున్నారు. మహాభిషుడు ఒక్కడు తెల్లబోయి ఆమెను చూస్తూ ఉండిపోయాడు. అది గమనించిన బ్రహ్మ మహాభిషుణ్ణి శపించాడు. దుర్మతి, నువ్వు తిరిగి భూలోకానికి వెళ్ళు. నా సమీపంలో ఉండి కూడా మనసుని అదుపులో ఉంచుకోకుండా పోయావు. ఇక్కడ గంగ నీ మనసుని చలింపజేసింది. అందువలన ఆమె కూడా భూలోకానికి వస్తుంది. మానవకాంతగా ఉండి నీకు సహధర్మచారిణి అవుతుంది. కొంతకాలానికి నీకు నచ్చని పనులు చేస్తుంది. ఆ పనులు చూసి నువ్వు తట్టుకోలేవు. అప్పుడు ఆమెపై ఉన్న ప్రేమ, వ్యామోహము నశిస్తాయి. వెంటనే నీకు శాప విముక్తి అవుతుంది. జీవితానంతరం తిరిగి స్వర్గానికి వస్తావు అని శాపమిచ్చాడు బ్రహ్మ. మహాభిషుడు భూలోకంలో ఎవరికి కుమారుడిగా పుట్టాలా అని ఆలోచించాడు. మహాతపస్వి, భరత వంశీయుడు అయిన ప్రతీప మహారాజుకి కుమారుడిగా పుట్టాలనుకున్నాడు. ఆయన తన తండ్రిగా ఋషులలో ఒకరిని ఎంచుకోలేదు. వేదవేత్తల నుంచి, జ్ఞాన సంపన్నుల నుంచి ఎవరిని ఎంచుకోలేదు. ధర్మనిష్ట ఉన్న సాధారణ పౌరుణ్ణి ఎంచుకోలేదు. సూర్యవంశంలో పుట్టి స్వర్గం చేరిన మహాభిషుడు పునర్జన్మకి చంద్రవంశపు మహారాజుని తండ్రిగా ఎంచుకున్నాడు. బ్రహ్మశాపం మహాభిషుడే కాదు, గంగ కూడా అనుభవించాలి. ఆ శాపం అనుభవించడానికి లోకపావని గంగ స్వర్గాన్ని వదిలి భూలోకానికి వస్తోంది. దారిలో ఆమె తేజస్సు కోల్పోయి చింతాక్రాంతులై ఉన్న అష్టవసువులు కనిపించారు. ఎందుకు మీరిలా తేజోవిహీనంగా ఉన్నారు అని గంగ వారిని అడిగింది. వశిష్ఠ మహర్షి పట్ల మేము అనుచితంగా ప్రవర్తించాం. దేవతలలో కాకుండా ప్రవర్తించినందుకు మమ్మల్ని మానవులుగా జన్మించమని ఆ బ్రహ్మర్షి శపించాడు అని తమ దైన్యానికి కారణం చెప్పారు. తమపై దయ చూపించమని వేడుకున్నారు. తల్లి, మానవ శ్రేణి కడుపున పుట్టడం మాకిష్టం లేదు. మమ్మల్ని అనుగ్రహించి నువ్వు భూలోకంలో మానవకాంతలా అవతరించి మాకు తల్లివి కావాలి అని ప్రార్థించారు.
గంగ మానవకాంతలా జీవించడానికే భూలోకానికి వస్తుందని వారికి తెలియదు. గంగ వసువుల ప్రార్థనని మన్నించాలనుకుంది. వారికి తల్లి కావడానికి అంగీకరించింది. అయితే ఆమెకి ఒక అనుమానం వచ్చింది. వసువులారా, మీరు ఎంతో ప్రభావం కలవారు, ఇప్పుడు భూలోకంలో మీకు తండ్రి కాదగిన యోగ్యుడు ఎవరున్నారు అని అడిగింది. భరత వంశంలో పుట్టిన ప్రతిభ మహారాజుకి శాంతనుడు అనే కొడుకున్నాడు. అతడు పూర్వజన్మలో ఇక్ష్వాకు వంశంలో పుట్టిన మహాభీషుడనే ధర్మాత్ముడు. మేము ఆయనకే ఔర సంతానమవుతాము అన్నారు వసువులు. గంగకు మహాభీషుడు ఎక్కడున్నాడో తెలిసింది. నేను భూలోకానికి వెడుతున్నాను, మీరు కోరినట్లే మీకు తల్లినవుతాను, శాంతనుడికి పత్నినవుతాను, మీ కోరిక తీరుస్తాను అంది. తల్లి, మేము చేసే మరొక విన్నపం విను. మానవలోకంలో చిరకాలం నివసించడం మాకిష్టం లేదు. అందుచేత మాలో ఒక్కొక్కరిని జన్మించగానే నీ ప్రవాహంలో విసిరే, దానితో మా భూలోకవాసం వెంటనే ముగుస్తుంది అని అడిగారు. మీ కోరికలో ఔచిత్యం ఉంది, అలాగే చేస్తాను. కానీ పుత్రుడి కోసం ఆ మహారాజు నాతో కొంత జీవితం గడుపుతాడు. ఆ జీవితకాలం ఆ రాజుకి వ్యర్థం కాకూడదు. అందువలన మీలో ఒకరు మా పుత్రుడిగా భూలోకంలో ఉండిపోవాలి అంది గంగ. తల్లి, నీ ఆదేశం తప్పక పాటిస్తాం. మాలో ఒకడు భూలోకంలో ఉండిపోతాడు, మిగిలిన ఏడుగురం మా ప్రభావాలలో ఎనిమిదో వంతు అతనికిస్తాం. ఆ తేజస్సుతో అతడు నీకు శాంతల మహారాజుకి తగిన తనయుడవుతాడు. మా అందరి అంశాల వలన అతడు భూలోకంలో సాటిలేని పరాక్రమవంతుడవుతాడు. మానవుడిగా జన్మించిన అతనికి భవబంధాలు ఉండవు, అతనికి సంతానం ఉండదు అన్నారు. గంగ అందుకు అంగీకరించింది. ఆమె వసువులు ఒక అవగాహనకొచ్చారు. గంగ భూలోకానికి బయలుదేరింది. మహాభీషుడు ప్రతీపుడికి కుమారుడిగా పుట్టాడు. అతడికి శాంతనుడు అని పేరు పెట్టారు. శాంతనుణ్ణి శంతనుడు అని కూడా అంటారు. అతడు పెరిగి పెద్దవాడై ధర్మాత్ముడని పేరు తెచ్చుకున్నాడు. ఒకరోజు శాంతన మహారాజు గంగానది తీరంలో ఉన్న అరణ్యాలలో క్రూర మృగాలని వేటాడుతున్నాడు. అలా వెడుతున్న రాజుకి ఆ అరణ్యంలో అసాధారణ సౌందర్యవతైన ఒక స్త్రీ కనబడింది. ఆమె అమిత తేజస్సుతో వెలిగిపోతూ దివి నుండి దిగివచ్చిన లక్ష్మీదేవిలా ఉంది. ఆమె గంగ. ఏ దోషము లేని పరమ పవిత్రమైన రూపంతో దివ్యమైన వస్త్రాలు ఆభరణాలు ధరించి ఆమె ఒంటరిగా అరణ్యంలో సంచరిస్తోంది. ఆమెను చూసిన రాజుకి రోమాంచితమైంది. ఆమె సౌందర్యమనే సుధని రెండు కళ్ళతో తాగేస్తున్నట్లు చూస్తున్నాడు. ఆ సుందరి కూడా శాంతనుణ్ణి చూసి ముగ్ధురాలైంది. అతన్ని ఎంత చూసినా ఆమెకి తృప్తి కలగలేదు. అలా స్నేహపూర్వకంగా చూస్తూ ఉండిపోయింది. శాంతనుడు ఆమెను చేరి చిరునవ్వుతో పలకరించాడు. సుందరి, నువ్వెవరివి? దేవకన్యవా, దానవకన్యవా, గంధర్వ యక్ష అప్సర స్త్రీలలో ఒకర్తెవా, నాగకన్యవా, ఇవేవి కాకపోతే మానవకన్యవా? నువ్వెవరివైనా దేవతలకు మాత్రమే సాధ్యమైన అసాధారణ సౌందర్యం మూర్తిభవించిన స్త్రీవి, నాకు భార్యవి కమ్మని నిన్ను అర్థిస్తున్నాను అన్నాడు. ఆమెకు తాను వసువులకు చేసిన వాగ్దానం గుర్తుకొచ్చింది. ఆమె పెదాలపై కనిపించి కనిపించని చిరునవ్వు విరిసింది. ఆ చిరునవ్వు రాజుపై ప్రయోగించిన సమ్మోహనాస్త్రంలా ఉంది. వీణానాదం వంటి మధురమైన స్వరంతో ఆమె ఇలా సమాధానం చెప్పింది. రాజా, నువ్వు కోరినట్లే నీకు భార్యనవుతాను, నీ పట్టమహిషిని అవుతాను, నీకు వశవర్తినిగా ఉంటాను, ఎప్పుడూ నీకు ప్రియం చేకూరుస్తాను. అయితే నేనొక నియమం పెడుతున్నాను. నేనే పని చేసినా నన్ను అడ్డగించకూడదు, అది శుభమైనా అశుభమైనా నన్ను వారించకూడదు. అంతేకాదు, నాతో ఎప్పుడు అప్రియంగా మాట్లాడకూడదు. నువ్వు ఈ నియమానికి అంగీకరిస్తేనే నీకు నేను భార్యనవుతాను, నీతో కలిసి జీవిస్తాను. నేను చేసే ఏ పనికైనా అడ్డు తగిలినా, నాతో పరుషంగా మాట్లాడినా వెంటనే నిన్ను వదిలి వెళ్ళిపోతాను అంది ఆమె. ఆమె అందం, ఆమె తీరు చూసిన రాజు ఆమెను ఎలాగైనా తన దానిని చేసుకోవాలనుకున్నాడు. ఆమె పెట్టిన నియమానికి వెంటనే అంగీకరించాడు. ఆమె ఎవరు? ఆమె వంశం ఏమిటి? ఆమె తల్లిదండ్రులు ఎవరు? ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? క్రూర మృగాలు తిరిగే అడవిలో ఒంటరిగా ఏ భయం లేకుండా ఎలా సంచరిస్తోంది? ఎందుకు సంచరిస్తోంది? వివాహం చేసుకోమంటే ఇటువంటి వింత నియమాలు ఎందుకు పెడుతోంది? ఇటువంటి ఒక్క ప్రశ్న కూడా రాజు బుద్ధికి స్ఫురించలేదు. ఆమెను వివాహమాడాలనే తొందరలో ఉన్న రాజు ఆమె సౌందర్యం తప్ప ఇతర విషయాలేవీ పట్టించుకోలేదు.
ఆమెని రథం ఎక్కించి హస్తినాపురానికి తీసుకెళ్లాడు. త్రిపదగామని దివ్య రూపిణి అయిన గంగ మానవులకు సాధ్యం కాని అందంతో మానవ స్త్రీ అయింది. భర్తని అత్యంత అనురాగంతో సేవించింది. ఆనంద డోలికలలో ఓలలాడింది. వారాల ఆనందంలో మునిగి తేలుతుండగా మాసాలు, ఋతువులు, సంవత్సరాలు గడిచిపోయాయి. కాలక్రమంలో వారికి 8 మంది పుత్రులు కలిగారు. ఒక్కొక్క బిడ్డ పుట్టగానే ఆమె ఆ బిడ్డని గంగానదిలో విసిరేసి, వత్స, నీకు శాప విముక్తి కలిగిస్తున్నాను, సంతోషించు అని ఆ బిడ్డకు మాత్రమే వినబడేలా అనేది. ఆమె చేసే పని శాంతనుణ్ణి చాలా బాధించింది. అయినా ఇచ్చిన మాటకి కట్టుబడి ఆమెనేమీ అనలేదు. ఆమె చేసే పనిని అడ్డుకోవడానికి ప్రయత్నించనూ లేదు. భార్య చేస్తున్న దారుణానికి ఒకటి తర్వాత ఒకటి చెప్పున్న పుత్రులు బలైపోతుంటే మౌనమే వహించాడు. దుర్భరమైన గుండె కోతని పంటి బిగువున సహించాడు. 8వ బిడ్డ పుట్టగానే నవ్వుతూ నది వద్దకు బయలుదేరిన భార్య ప్రవర్తనని తట్టుకోలేకపోయాడు శంతనుడు. ఆమెను ఆపాడు. ఓసి, ఈ పసివాణ్ణి చంపకు. కన్నబిడ్డలు అని కడుపు తీపిగాని కనీసం కనికరం కానీ లేకుండా పుట్టిన పిల్లలందరినీ పుట్టినట్లే చంపేస్తున్నావు. వంశాన్ని నిలబెట్టే పుత్రులని, 12 బిడ్డలని దారుణంగా చంపావు. పుత్రగ్ని, పుత్రహత్య అనే మహాపాపం కోరి కోరి మెడకు తెచ్చుకుంటున్నావు. ఎందుకిలా నా బిడ్డలను నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నావు? ఇంతకీ నువ్వెవరివి? ఎవరి కూతురివి? ఎక్కడి నుంచి వచ్చావు? అన్నాడు. ఎప్పుడు అడగవలసిన ప్రశ్న అప్పుడు అడిగాడు. గంగ తొణకకుండా, మందహాసం చెదరకుండా సమాధానం చెప్పింది. మహారాజా, పుత్రుడు కావాలనుకుంటున్నావు కదా, నీ కోరిక తీరుస్తాను. ఈ కుమారుణ్ణి చంపను. లోకల్లో ఇంతవరకు ఎంతమంది తండ్రులు కాలేదు, ఎంతమందికి పుత్రుడు కలగలేదు. కానీ కొడుకుల్ని కన్న తండ్రుల్లో నువ్వే శ్రేష్ఠుడు అవుతావు. ఈ కుమారుడు వలన నీ కీర్తి లోకల్లో చిరకాలం నిలుస్తుంది. ఇంతకాలానికి నువ్వు నా గురించి అడిగావు, చెప్తాను విను. నేను సామాన్య స్త్రీని కాదు, నేను జహ్ను మహర్షి కుమార్తెని, గంగాదేవిని. సమస్త ఋషులు నన్ను సేవిస్తారు. నేను ఒక దేవకార్యం సాధించడానికి నీతో కలిసి జీవించాను. మహా తేజస్వాలులైన అష్టవసువులు శాపవశాన మానవులై పుట్టవలసి వచ్చింది. ఈ విశాలమైన పృథ్వీతలంలో వారికి జనకుడు కాదగిన యోగ్యుడు నువ్వు తప్ప వేరొకరు లేరు. వీరిని నవమాసాలు గర్భంలో నిలుపుకోదగిన స్త్రీ నేను తప్ప మరొక స్త్రీ లేదు. వీరి కోసం నేను మానవ స్త్రీగా మారాను, నీతో కాపురం చేశాను. నీ వలన నాకు పుట్టిన 8 మంది పుత్రులు ఆ వసువులే. తాము పుట్టిన వెంటనే ఆ మానవ శరీరం నుంచి విముక్తి కలిగించమని వసువులు నన్ను కోరారు. అందుకే వారిలో 7 నదులు విసిరేసి వారికి శాప విముక్తి కలిగించాను. మనం కలిసి జీవించినందుకు ఫలితంగా ఆ వసువులలో ఒకణ్ణి నీ కుమారుడిగా భూమి మీద జీవించమని కోరాను. ద్యూ అనే వసువు నా కోరిక ప్రకారం నీ కుమారుడిగా ఉండడానికి జన్మించాడు. అతడే మనకు జన్మించిన ఈ 8వ కుమారుడు. ఇంతకుముందు శాప విముక్తులైన 7 వసువుల యొక్క ఒక్కొక్క అంశ ఈ కుమారుడిలో చేరింది. ఇతడు అత్యంత బల పరాక్రమాలు కలిగిన వాడు. ఈ భూలోకంలో ఇతడితో సమానమైన వాడు ఎవడూ ఉండడు. ఇతడికి సుదీర్ఘమైన ఆయుర్దాయం ఉంటుంది. ఈ కుమారుడికి గంగాదత్తుడు అని పేరు పెట్టు. ఈ బాలుడిప్పుడు శైశవావస్థలో ఉన్నాడు. ఇతడిప్పుడు నాతోనే ఉంటాడు. ఇతడు పెరిగి పెద్దవాడయ్యాక నువ్వు తలుచుకోగానే ఇతడితో కలిసి నీ ముందు ప్రత్యక్షమవుతాను. ఇలా చెప్పిన గంగ తన కుమారుడితో సహా అంతర్ధానమైంది. ద్యూ అనే వసువు పెరిగి పెద్దవాడవుతూ ఉంటే అతన్ని దేవవ్రతుడని, గాంగయుడని అనేవారు. గంగ వెళ్ళిపోయాక శాంతనుడు మళ్ళీ మరొక భార్య కోసం ప్రయత్నించలేదు. అసలు ఆ మహాత్ముడి మనసులోకి మరొక స్త్రీ గురించిన ఆలోచనే రాలేదు. ఆయన చతుసముద్ర పరివేషితమైన భూమండలాన్నంతటినీ పరిపాలించాడు. ఆయన పరిపాలన ధర్మదేవత పరిపాలనలా ఉండేది. ఆయన పరిపాలనలో ప్రజలే కాదు, సమస్త జీవరాశులు కూడా సుఖంగా జీవించాయి. అలా 36 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు శాంతన మహారాజు గంగాతీరాల్లో వేటకు వెళ్ళాడు. నదీ తీరానికి వచ్చిన మహారాజుకి ఒక విచిత్రమైన దృశ్యం కనబడింది. అన్ని ఋతువుల్లోనూ నిండైన జలప్రవాహంతో ఉండే ఆ జీవనదిలో నీరు సన్నని ధారల ప్రవహిస్తోంది. ఎవరైనా నీటికి అడ్డుకట్టి వేశారా అని అనుమానించాడు. అదేదో చూద్దామని తీరం వెంబడి ప్రవాహానికి ఎదురు దిశగా వెళ్ళాడు.
అక్కడ ఒక యువకుడు అత్యంత మనోహరమైన రూపంతో, విశాలమైన పక్షస్థలంతో, చాలా బలమైన బాహువులతో కనిపించాడు. అతడు పదునైన బాణాలు ఒకదాని వెనుక మరొకటి మహావేగంతో ప్రయోగించి గంగా ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాడు. ఆ యువకుని చూడగానే శాంతనుడికి అతడి పట్ల ఆత్మీయ భావం కలిగింది. అతడు తననే పోలి ఉన్నట్లు అనిపించింది. అలా ప్రేమగా చూస్తుండగా ఆ యువకుడు అదృశ్యమైపోయాడు. గంగ తనతో తీసుకువెళ్లిన తన కుమారుడు కూడా కుడి ఎడమగా అదే వయసులో ఉంటాడు అనుకున్నాడు శాంతనుడు. వెంటనే గంగను స్మరించి తన కుమారుణ్ణి చూపించమన్నాడు. అంతకుముందు రాజు చూసిన యువకుణ్ణి కుడి చేయి పట్టుకుని గంగ తీసుకొచ్చింది. ఆమెకు శాప విమోచనమైంది గనక దివ్య రూపంతో వచ్చింది. వారిద్దరిని ఆశ్చర్యచకితులే చూస్తున్న శాంతనుడితో గంగ ఇలా చెప్పింది, రాజా, నీ వలన నాకు పుట్టిన బిడ్డలలో 8వ వాణ్ణి నేను తీసుకుపోయి పెంచాను. ఇతడే నేను తీసుకువెళ్ళిన నీ కుమారుడు. ఇతడు పెద్దవాడయ్యాడు. ఇతడు వశిష్ఠుల వారి వద్ద షడంగాలతోనూ వేదం నేర్చుకున్నాడు. రాక్షస గురువు శుక్రాచార్యుడి వద్ద, దేవగురువు బృహస్పతి వద్ద అనేక విద్యలు నేర్చుకున్నాడు. రాజనీతిలోనూ ధర్మశాస్త్రాల్లోనూ పండితుడయ్యాడు. ఎవరూ కన్నెత్తి చూడలేని పరాక్రమశాలైన పరశురాముడి వద్ద శస్త్రాస్త్ర విద్యలు నేర్చుకున్నాడు. ఇతడు రాజధర్మంలోనూ అర్థశాస్త్రంలోనూ పండితుడు, సాటిలేని వీరుడు, అన్ని విధాలా నీకు తగిన కుమారుడు. ఇతన్ని నీతో తీసుకువెళ్ళు అని చెప్పి గంగ అంతర్ధానమైంది. 36 సంవత్సరాల నిండు యవ్వనంలో ఉన్న కుమారుణ్ణి శాంతనుడు రాజధాని నగరానికి తీసుకొచ్చాడు. మంత్రులను, సామంత్రులను, దండనాయకుల్ని, పౌరుల్ని అందరినీ ఆహ్వానించి వారి సమక్షంలో దేవవ్రతుడికి యువరాజ పట్టాభిషేకం చేశాడు. కాలం గడుస్తుంటే కుమారుడి ధర్మనిష్ట, రాజ్యపాలన దక్షత చూసి రాజు ఆనందించాడు. వంశాచారాలు పాటించడంలోనూ, దాన ధర్మాలలోనూ, సహనం, దయ వంటి సద్గుణాలలోనూ తన కుమారుడు భరత వంశానికే బన్నెతెచ్చేవాడని పెద్దలు, ప్రజలు మెచ్చుకుంటుంటే పొంగిపోయాడు. దేవవ్రతుడు బలంలోనూ, ధైర్యంలోనూ, పరాక్రమంలోనూ, యుద్ధ విద్యల్లోనూ భూలోకంలో ఎదురులేనివాడయ్యాడు. అలా 4 సంవత్సరాలు గడిచాయి.